అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కాశ్మీర్లో వైష్ణోదేవి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న యాత్రికులపై జరిగిన కాల్పులకు నిరసనగా పాకిస్తాన్ ఇస్లామిక్ తీవ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. జైబోలో భారత్ మాతాకి జై అంటూ హిందుస్థాన్ జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేస్తూ జైబోలో భారత్ మాతాకు అంటూ నినాదాలు చేస్తూ పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు, బీజేపీ నాయకులు నిర్వహించారు. తర్వాత రాజంపేట డిఎస్పీ చైతన్యకుమార్కి ఆర్డీఓకి వినతి పత్రం ఇస్తూ ఈ కాల్పులు జరిపిన ఉగ్రవాదులను పట్టి ఉరితీయాలని తెలిపారు. విదేశంలో మసీదుకి వెళ్లే ముస్లింలకి రక్షణ ఉంది, అలాగే చర్చులకు వెళ్లే క్రైస్తవులకి రక్షణ ఉంది. మన దౌర్భాగ్యం ఏంటంటే 120 కోట్ల మంది హిందువులు ఉన్న ఈ దేశంలో గుడికి వెళ్తున్న హిందువులకి రక్షణ లేదు, అది ఒక సిగ్గుచేటు. అలాగే ముస్లింలు తీవ్రవాదులు ఎలాగ హిందువుల్ని, అమ్మాయికి హిందువుల్ని చంపుతున్నారు, ఈడ చేత కాని హిందువులం మనము ఉగ్రవాదుల్ని ఏం చేసుకోలేక, ఉగ్రవాదుని ఉరితీయలేక, వాళ్ళని పట్టుకోలేక, వాళ్ళ దిష్టిబొమ్మల్ని తగలబెట్టుకున్న దుస్థితిలో హిందువులు ఉన్నారు. ఈ దేశంలో బలమైన ప్రభుత్వం ఉన్నప్పుడు ఉగ్రవాదులు హిందువులు చంపుతున్నారు, సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు హిందువుల్ని చంపుతున్నారు. ఈ ఉగ్రవాదులు తాగే హిందువులే కాదు, ఎవరైతే ఈ దేశానికి సపోర్ట్ చేస్తున్న ముస్లింలు కూడా చంపుతున్నారు. ఈ మధ్యనే చూస్తున్నాం, ఒక బీజేపీ సర్పంచ్ని ఓటింగ్ సమయంలో వాళ్ళ ఇంట్లోకి వెళ్లి చంపారు. అలాగే జమ్మూ కాశ్మీర్ జైల్ ప్రిజనర్స్ డీజీపీని ఇంటికి వెళ్లి చంపుతున్నారు. ఇలా ఉగ్రవాదం వెట్రేకపోతుంది. నెల్లూరులో ఉగ్రవాదులు పడుకుంటున్నారు. ప్రభుత్వంలో భారతదేశాన్ని అలకలాలను సృష్టించాలని చెప్పి ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు జిహాదీ సంస్థలు, ఇస్లామిక్ ఉగ్రవాదులు ఈ ప్రయత్నాన్ని ఒడిగట్టారు. దీన్ని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఈ రోజు యావత్ భారతదేశ వ్యాప్తంగా మొత్తం అన్ని చోట్ల ఇదే విధంగా నిరసన ప్రదర్శన వ్యక్తమవుతున్నాయి. ఈ చర్యని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని దీని నివారణ కొరకు చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. జై శ్రీరామ్.